హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పు చకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు శనగపప్పు చకోడీలకు కావాల్సిన పదార్థములు ఏమిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిండి 1 కప్పు, కప్పు బియ్యపిండికి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు గంట ముందుగా కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వెన్నపూస, 1 టీ స్పూను జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడ, కారం రుచికి సరిపడ, పసుపు 1/2 టీ స్పూను. మనము వెన్నపూసకి బదులు వేడి నెయ్యిని కానీ వేడి నూనెని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలో సాల్ట్ని, కారాన్ని, పసుపుని, జీలకర్ర ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిలో వెన్నను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేడి నీళ్ళను పోసి కలుపుకోవాలి. వేడి అంటే చెయ్యి పట్టేలాగా ఉండాలి ఆ వేడి. ఇలా కలుపుకున్నందువల్ల బోలుగా వస్తాయి. పిండి మొత్తం బాగా కలిసింది. చపాతీ పిండిలాగా ఇలా ఉండాలి. చూడండి, ఎంతో స్మూత్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని మూత తీసి ఒక్కసారి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి కావలసిన సైజులో. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లా చేసి ఉంచాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు నానపెట్టిన ఈ పచ్చిశనగపప్పుని వీటిపైకి ఒక్కసారి అలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా ఈ 2 మొదళ్ళని ఇలా అంటించుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చకోడీలుగా. ఈ చకోడీలు మొత్తాన్ని ఇలా చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జాగ్రత్తగా దీంట్లో వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలినప్పుడు జాగ్రత్తగా రెండవ వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. పచ్చిశనగపప్పు ఊడిపోతాయి, జాగ్రత్తగా కాల్చుకోవాలి తిప్పుకోకపోతే. చూడండి, ఇలా తిప్పుకుంటూ కాల్చినందువల్ల మొత్తం ఈవెన్గా కాలిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చకోడీలని నూనెలో దేవుకోవాలి. చూశారు కదా, శనగపప్పు చకోడీలు ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇవి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. బజార్లో మనకు దొరికినట్లే ఉంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయి ఇవైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.